అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో అద్భుత శిల్పకళా సంపదతో అలరారుతున్న చారిత్రక ప్రసిద్ధి చెందిన సౌందర్యవల్లి శ్రమేత శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27న మొదలై జూలై నెల 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఉభయ దాతలు నందలూరు మండల అధ్యక్షుడు మేడ విజయభాస్కర్ రెడ్డి పద్మజ దంపతులు స్వామివారి కళ్యాణం కోసం ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు పురోహితులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జరుగుతున్న 27 తేదీ నుంచి 7 తేదీ వరకు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో ఎంతో గణనీయంగా చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. దీన్ని చూస్తూ ఉంటే ఎంతో ఏదో మాయాజాలం కాదు, ఇది ఏదో ఇంద్రజాలం ఉంటున్నది. నాకే కాదు ప్రతి వ్యక్తికి కూడా. రాత్రిపూట చూస్తూ ఉంటే లైటింగ్లు చూడండి, చూస్తూ ఉంటే టెంట్లు చూడండి, ఏదో విధంగా జరుగుతుంది ఇది. ఆ మాదిరిగా నందలూరిని ఈరోజు నలంద రూపి నందలూరు పోయి ఈరోజు సౌమ్యనాథ ఊరు మాదిరిగా తయారైంది. ఈ అదృష్టం ఒక నందలూరు వాసులకు గ్రామం ఉంది కాబట్టి నందలూరు వాసులకు అదృష్టం దక్కింది. దీన్ని నందలూరు వాసులు కూడా దీన్ని చాలా సంతోషపడాలి. నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇది నా ఊరు కాదు, ఇది నా ఊరే, నా ఊరు కాకపోయినా ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటున్నారు, సంతోషపడాలి. ఈ గ్రామంలో దాన్ని ప్రతి ఒక్కరూ తీసుకొని ఈ సంతోషాన్ని 27 నుంచి రేపు జరగబోయే 7 తేదీ వరకు ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీరు లేని మేము లేవు, ఏదీ లేదు. అడ్వర్టైజ్మెంట్ అనేది మీ ద్వారానే మాకు జరగాలి, మాకంటే నాకు కాదు ఆ స్వామివారికి. అందుకోసమే ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిపించడం, మీ అందరి సమక్షంలో ఈ దేవుడికి ముత్యాలు తలంబరాలు ఇవ్వటము, మీరే ఎన్ని కెమెరాలు తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే మీకు మరోసారి నా 2 చేతులైతే నమస్కరిస్తున్నాను. మీ ప్రెస్ మీడియా కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో సహకరిస్తుంది మాకు. ఎలక్ట్రానిక్ మీడియా అంటే ప్రింట్ మీడియా అంటే ఈ 4-5 మండలాలకే నడుస్తుంది, కానీ ఎలక్ట్రానిక్ మీడియా అనేది నలుమూలల్లా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న శుభ సమయం ఇది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, నా బాధ అంతా ఒకటే, దేవుణ్ణి పబ్లిక్లు చేయాలి, పబ్లిసిటీ చేయాలి, భక్తులు ఎక్కువగా రావాలి. భక్తులు అంటే వచ్చేంత సౌమ్యనాథ స్వామికి కానివ్వండి, ఎవరు కూడా దేవుడికి భక్తులు ఎప్పుడు ఎక్కువ వస్తారో ఆనాడే దేవుడికి కూడా మంచి విలువ ఉంటుంది, ఇంకా ఎంతో పెరిగిపోతూ ఉంటాయి. దయచేసి మీ ఛానల్ ద్వారా పెద్దగా పబ్లిసిటీ చేస్తాను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.